ओम श्री महागणाधिपतये नमः। ओम श्री महा सरस्वतये नमः। वेलकम टू लावण्यास लाइफस्टाइल फ्रेंड्स। एप्पटिलागे ई रोज कूडा ओक मंची वीडियो तो मी मुंदुकु वच्चेसानंडी फ्रेंड्स। इंका ई रोज वीडियो स्टार्ट चेसे मुंदु मीरु लावण्यास लाइफस्टाइल चैनल नी इप्पुडे विजिट चेस्तुन्नारा अयिते आलस्यं चेयकुंडा लावण्यास लाइफस्टाइल चैनल लोकि वेल्लि अक्कड उन्न वीडियोस अन्नी कूडा मीरु बागा वाच चेयंडि। वीडियोस मीकु बागा नच्चिते लाइक चेयंडि, शेर चेयंडि, अलागे लावण्यास लाइफस्टाइल चैनल नी सब्सक्राइब चेयडं मात्रं मीरु मर्चिपोकंडि। इंका असलु आलस्यं चेयकुंडा ई रोज ई वीडियो एंटो चूसेद्दां, पदंडि फ्रेंड्स। 2024 సంవత్సరంలో అసలు కార్తీక మాసం ఎప్పటి నుండి ప్రారంభం, అలాగే ముగింపు సమయం ఇప్పుడు తెలుసుకుందాం. అంతకన్నా ముందు కార్తీక మాసం యొక్క విశిష్టత ఒకసారి చూద్దాం. మరికొద్ది రోజుల్లో ఆశ్వేజ మాసం ముగిసి కార్తీక మాసం ప్రారంభం కాబోతోంది. ఈ ఏడాది దీపావళి పండుగ అయిపోయిన తర్వాత మనకు కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసం యొక్క విశిష్టత, అసలు కార్తీక మాసం ఎందుకు ఇంత పవిత్రమైన మాసంగా పరిగణిస్తారో ఇప్పుడు చూసేద్దాం. అన్ని మాసాలలోకెల్లా అత్యంత పవిత్రమైన మాసం ఈ కార్తీక మాసం. తెలుగు సంవత్సరంలో వచ్చే 8వ మాసం ఈ కార్తీక మాసం. చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉండటం వలన ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. 2024 సంవత్సరంలో అసలు కార్తీక మాసం మనకి ఎప్పుడు ప్రారంభమవుతుంది, అలాగే ముగింపు సమయం ఇప్పుడు చూద్దాం. 2 నవంబర్ 2024 నా మనకి కార్తీక మాసం ప్రారంభం అయ్యి ఇక 1 డిసెంబర్ 2024 ఆ రోజే కార్తీక అమావాస్య. అక్కడితో మనకి కార్తీక మాసం అనేది ముగుస్తుంది. ఇక ఈరోజు ఈ వీడియో అయితే ముగించేస్తున్నానండి. మరో మంచి వీడియోతో తప్పకుండా కలుస్తాను. కీప్ ఆన్ వాచింగ్ లావణ్యాస్ లైఫ్ స్టైల్.